అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గారు మేడపాటి గౌతమ్ రెడ్డి గారు హార్ట్అటాక్తో హఠాత్ మరణం పొందడం చాలా విచారకరమైన విషయం అండి. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. ఆయన ఎంత మంచి మనిషి అంటే, ఆయన దగ్గర 20 ఇయర్స్, 20 సంవత్సరాలుగా పనిచేసిన డ్రైవర్ని ఒక్కసారి కూడా కోపడలేదంట. ఈయన ఎంత మంచి పేరు తీసుకున్నారంటే, లిటిల్గా అపోజిషన్ పార్టీస్ అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఈయన ఈయన్ని చాలామంది ఈయన లైక్ చేస్తారని చెప్తున్నారండి. అయితే చాలామంది నేను అడిగిన ప్రశ్న ఏంటంటేనండి, ఇంత చిన్న వయసులో హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది, దాని నుంచి మన ప్రాణాలను ఎలా కాపాడగలుగుతాం? అయితే మనం చూస్తుంటాం, మనందరికీ తెలిసిందేనండి, మన పరిశ్రమ శాఖ మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చాలా బాడీ బిల్డర్, చాలా ఫిజికల్ ఫిట్గా ఉంటారు. ఆయన ప్రతిరోజు వ్యాయామం చేస్తారు, సో ఆయన ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ కూడా చూపించుకుంటారు. ఆయన ఎంత ఫిట్నెస్ ప్రియుడు అంటే, ఆయన మార్నింగ్ కనుక వ్యాయామం చేయడం కుదరకపోతే సాయంత్రం చేస్తారు, సాయంత్రం కుదిరితే రాత్రి చేస్తారు. సో అంత చేసి ఆయన బాడీ కూడా, ఆయన కూడా చాలా ఫిట్గా ఉంటారు, లావుగా ఉంటాం, సో ఏంటంటే పొట్ట ఉంటాం, సో బాడీ ఫ్యాట్ ఉంటుంది, అంటే కూడా ఏమి ఉండదండి. సో ఈజ్ వెరీ ఫిజికల్ ఫిట్. అయితే ఇంత చిన్న వయసులో ఈయనకి, ఈయన వయసు 50 సంవత్సరాలు అండి, ఇంత చిన్న వయసులో ఈయనకి ఇంత సడన్గా హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది? దీన్నండి మేము పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఎంఐ, పోస్ట్ ఇన్ఫెక్షియస్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్, లేకపోతే పోస్ట్ ఇన్ఫెక్షియస్ హార్ట్అటాక్ అంటామండి. ఇది మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన మంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ పని మీద దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళారండి. ఆయన జనవరి 11 నుంచి జాన్ 19 దాకా దుబాయ్లో ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షిస్తానికి, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తానికి, ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిప్రజెంట్ చేస్తానికి దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. అయితే ఆ దుబాయ్ ఎక్స్పోలో ఈయనకి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిందండి. ఈయన జనవరి 22 కోవిడ్తో డయాగ్నోజ్ అయ్యారండి. సో యూజువల్గా మీకు జాన్ 22 లక్షణాలు కనుక బయటపడి ఉంటే, యూజువల్గా వైరస్ అంటే 5 to 7 ముందు మన బాడీలో ఎంటర్ అవుతుంది, దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అది ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అయిన వెంటనే లక్షణాలు రావండి, యూజువల్గా 5 to 7 రోజులు. సో మూవీ ఆ ఎక్స్పోలో ఇన్ఫెక్ట్ అయ్యారు. సో జాన్ 22 అయినా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లక్షణాలు స్టార్ట్ అయినాయి. సో యూజువల్గా 5 to 7 తర్వాత లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఆయనండి 3 to 4 హోమ్ ఐసోలేషన్లో బాగా రికవర్ అయిపోయారు. అయితే ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అండి, ఇది ఎక్కువ బ్లడ్ క్లాట్స్ ఎక్కువ ఫామ్ చేస్తుందండి, హైపర్ కోయాగులబిలిటీ అంటాం, ఎక్కువ థ్రాంబోసిస్ బ్లడ్ క్లాట్స్ అన్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని ఎలా ఉంటాయంటేనండి, ఇన్ఫెక్షన్స్ వచ్చిన వెంటనే మన లోపల ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ వల్ల ఏంటంటే రక్తం కట్టగలదు, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడన్నా ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, మీ లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత యూజువల్గా నెల తర్వాత ఫామ్ అవుతాయి, 30 ఆఫ్టర్ లక్షణాలు ఎప్పుడు స్టార్ట్ అయినా అక్కడ 30 రోజుల తర్వాత యూజువల్గా ఇన్నర్ ఉన్న టైంలో ఈ రక్తం గడ్డగడతం ఫామ్ అవుతాయి. ఈ రక్తం కనుక గుండెలో గడ్డగడితే మనకి హార్ట్అటాక్ వస్తుందండి. అదే కనుక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే పక్షవాతండి, కాలు చేపడిపోతాం, మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుంది. అదే రక్తం గడ్డగడతం కాళ్ళలో ఫామ్ అవుతుంది, దాన్ని మన డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామండి. అదే రక్త కడటం మన బాడీలో ఎక్కడ అవయవాలు ఎక్కడైనా ఫామ్ అవచ్చండి, లివర్లో ఫామ్ అయితే లివర్ ఇన్ఫాక్ట్స్, కిడ్నీలో ఫామ్ అయితే కిడ్నీ ఇన్ఫాక్ట్స్, స్ప్లీన్లో ఫామ్ స్ప్లీనిక్ ఇన్ఫాక్ట్స్, పేగులు ఫామ్ అయితే పేగులు ఇంటెస్టినల్ ఇన్ఫాక్ట్స్, ఇలా బాడీలో ఎక్కడైనా ఫామ్ అవచ్చు. నా ప్రాక్టీస్లో కూడా నేను చాలా హార్ట్అటాక్ పేషెంట్స్ని, పక్షవాతం పేషెంట్స్ని, ఇలా బ్లడ్ క్లాట్స్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, కాళ్ళలో రక్తం కడగడతాం కేసులు చాలా చూస్తానండి. అయితే నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, ఈ హార్ట్అటాక్ వచ్చినా పక్షవాతం వచ్చినా మీకు ఏమన్నా 1 month మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా, మీకు ఏమన్నా ఒళ్ళు నొప్పులు కానీ నీరసంగా ఉంటాం కానీ, ఏమైనా జ్వరాలు వచ్చినాయా, లేదా గొంతుకు ఇబ్బంది, కాఫ్స్ వచ్చినాయండి, చాలామంది చెప్తున్నారు 1 month అండి, కరెక్ట్ అండి, 1 month నాకు జలుబు చేసిందండి, 1 month నాకు 2-3 గొంతుకు ఇబ్బంది వచ్చిందండి, లేకపోతే 1 month లైట్ మైల్డ్గా 1 day ఫీవర్ వచ్చిందండి, ఇలా చాలామంది నాకు చెప్తూ ఉంటారండి. సో ఇదేంటి, మోస్ట్ ఆఫ్ దిస్ ఈ యంగ్ ఏజ్లో, ఈ యంగ్ వయసులో హార్ట్అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, మోస్ట్ ఆఫ్ దమ్ వీళ్ళకి పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఎంఐ అండి, అంటే ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ దాన్ని మనం పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఎంఐ అంటాం, లేదా పోస్ట్ ఇన్ఫెక్షియస్ హార్ట్అటాక్ అంటాం అండి. చాలామందికి మీరు చూసుంటారు, మన పునీత్ రాజ్ కుమార్ గారు యంగ్ వయసు ఏంటంటే చిన్న వయసులో హార్ట్అటాక్స్ వస్తానికి ఎక్కువ కారణం ఈ పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఎంఐ అండి, అంటే ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే బ్లడ్ క్లాట్స్ అండి. అయితే దీని నుంచి మనం ఎలా కాపాడగలుగుతాం? అయితే దీని మీద అవేర్నెస్ ఎవరికి ఫస్ట్ అండి, మేము హై రిస్క్ కేటగిరీ ఉంటాం. హై రిస్క్ కేటగిరీ కింద ఎవరెవరు వస్తారంటే, మీకు కనుక వయసు 40 కన్నా ఎక్కువ ఉన్నా, లేదా మీకు షుగర్ వ్యాధి ఉన్నా, లేదా హై బ్లడ్ ప్రెషర్, మీరు కనుక రక్తపోటుతో బాధపడుతున్నా, లేదా మీకు ఏమైనా దీర్ఘకాలికమైన లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్, HIV, సో ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు మేము హై రిస్క్ కేటగిరీస్ అంటామండి. ఈ హై రిస్క్ కేటగిరీ ఉన్న వాళ్ళు మీకు కనుక ఎప్పుడన్నా గొంతు నొప్పి వచ్చినా, లేదా దగ్గు లాంటివి ఏమైనా వచ్చినా,
లేదా జ్వరం లాంటి లేదా ఒళ్ళునొప్పులు ఇలాంటివి అని వచ్చినప్పుడు మీరు అది లక్షణాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో దానికి 10 రోజుల తర్వాత మీరు డిడిఎంఆర్ లెవెల్ చెక్ చేసుకోండి. మీ డిడిఎంఆర్ లెవెల్ కనుక నార్మల్గా ఉంటే దాని గురించి మర్చిపోండి. మీ డిడిఎంఆర్ లెవెల్ కనుక ఎక్కువ ఉంటే మీరు బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయండి, రక్తం పలచగొట్టని మందులు ఉంటాయండి, ఆ మందులు కనుక మీరు 3 మంత్స్ వాడితే మీరు ఏంటంటే ఈ ప్రాబ్లం నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకుంటాం. ఆఫ్టర్ 3 మంత్స్, 3 నెలలు దాటిన తర్వాత యూజువల్గా అంత రిస్క్ ఉండదండి. సో మీరు ఆఫ్టర్ 3 మంత్స్ ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపేయచ్చు. సో మనం ఇలా చేస్తాం వల్ల మనం ఈ పోస్ట్ ఇన్ఫెక్షియస్ అంటే ఇన్ఫెక్షన్, మీకు ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ పోస్ట్ ఇన్ఫెక్షన్ అమ్మాయి కోవిడే కాదండి, మీకు ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా యూజువల్గా ఫామ్ అవుతాయండి. సో మీరు కనుక హై రిస్క్ గ్రూప్లో ఉంటే, సో ఏంటంటే హై రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో మీకు లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత 10 డేస్ డిడిఎంఆర్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు వైద్యం ప్లాన్ చేసుకుంటే సో ఇలాంటి హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇంకేమన్నా మీకు అనుమానాలు ఉంటే నా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో పెడితే డెఫినెట్గా నా ఫ్రీ టైంలో నేను ఒక వీడియో చేస్తానండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.